శుభోదయం పిల్లలు ఈ రోజు మనం తెలుగు తోట 5వ తరగతిలోని 4వ పాఠం జయ గీతం అనే పాఠం నేర్చుకుందాం జయ గీతం చూడండి ముందుగా ఈ పాఠం యొక్క ముఖ చిత్రం చూడండి పాఠం యొక్క ముఖ చిత్రం చూడండి అమ్మా ఇది ఒక బడిలో జరుగుతుంది ఇక్కడ విద్యార్థులు ఉన్నారు ఇద్దరు విద్యార్థులు ఉన్నారు ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారు ఆ ఉపాధ్యాయురాలు ఏం చేస్తున్నారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేస్తున్నారు ఇది బహుశా అంబేద్కర్ గారి జయంతి కావచ్చు ఈ అంబేద్కర్ గారి జయంతి మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాము ఏప్రిల్ 14 అంటే ఆయన జన్మదినం ఆయన జననం ఎప్పుడు 1891 ఏప్రిల్ 14 అలానే అంబేద్కర్ గారి పూర్తి పేరేంటి అంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మనం ఏమంటే సాధారణంగా అంబేద్కర్ అని పిలుస్తూ ఉంటాం తర్వాత కవి పరిచయం చూడండి కవి పరిచయం బోయి భీమన్న 1911లో జన్మించారు బోయి భీమన్న కవి నాటకకర్త పాలేరు కూలిరాజు వంటి నాటకలు గుడిసెలు కాలిపోతున్నాయి మధుగీత వంటి ఖండకావ్యాలు రచించారు వీరు పద్యం పాట వచనం మూడింటిలోనూ సిద్ధహస్తులు పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు మీ దగ్గర ఈ పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క పాఠంలో కవి పరిచయం మాత్రం మీరు బాగా నేర్చుకోవాలి అసలు కంఠస్థం కూడా చేయాలి ఎందుకంటే మీకు పరీక్షలో వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఇది నేర్చుకోవాలమ్మా పిల్లలు ఇప్పుడు నేను మీకు ఈ జయగీతం అనే పాఠం రాగయుక్తంగా ఆలపిస్తున్నాను జాగ్రత్తగా వినండి జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా జయ మానవ మందార జయ భారత భాస్కర జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా నవ భారత సంవిధాన ధర్మ పథక నిర్మాత భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాగత జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా వేదాలను శోధించి వేదాంతమునధిగమించి మనిషి మనిషిగా బ్రతుకట మహితమన్న మహాశయా జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా అస్పృశ్యత రూపుమాపి అగ్రాంత్య భేదముడిపి నిష్కుల భారత జాతికి నీడయైన బోధిప్రియా జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా జాతీయ సమైక్యానికి మతాతీత రాజ్యానికి ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షీ జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా జగతికి స్వేచ్ఛ సమత సౌభ్రాత్రములను కూర్చగా జన్మమెల్ల పోరాడిన జనగణ విప్లవ యోధ జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా అంధకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి పంకమును మధించి మహికి పరిమళము సగిన సూరీ జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా రాళ్లకు జీవము పోసి మ్రోళ్లను చిగురింపజేసి మట్టి నుండి మానవులను మలచిన కారణ జన్మ జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా జయ మానవ మందార జయ భారత భాస్కర జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా పిల్లలు ఇప్పుడు ఈ గేమ్ యొక్క భావం చెప్తున్నాను వినండి జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా జయ మానవ మందార జయ భారత భాస్కర
ओ अंबेडकरा जयमु जयमु दलित जनम ओक स्वरम वाड़ा जन मानव मंदार अंटे कोई कलपवृक्ष वाड़ा जय भारत भास्कर भारत देश सूर्युड़ा ओ भास्कर नव भारत संविधान धर्म पदक निर्माता नूतन राज्यांगानी नूतन भारत राज्यांगानी संविधान राज्यांगानी निर्मించినటువంటి निर्माता भूमि समस्त पीड़ित जन दुख शांति तथागत भूमि मीद ఉన్నటువంటి జనుల యొక్క समस्त पीड़ బాధలను తొలగించి శాంతిని ప్రసాదించినటువంటి బుద్ధిగల బుద్ధుడి వంటి వాడా వేదాలను శోధించి వేదాంతము అధిగమించి మనిషి మనిషిగా బ్రతుకటే మహితమన్న మహాశయ వేదాలను చదివి వాటి సారాంశాలను గ్రహించి మనిషి మనిషిగా బ్రతకటమే గొప్పదని చెప్పినటువంటి ఓ మహాత్ముడా అస్పృశ్యత రూపమాపి అగ్ర అంత్య భేదముడిపి అస్పృశ్యతను వేదాలను తొలగించి చిన్న పెద్ద అనేటువంటి భేదాలను కూడా తీసివేసి నిష్కుల భారత జాతికి నీడైన బోధి ప్రియ కులమతాలు లేనటువంటి భారత జాతికి నీడనిచ్చినటువంటి బుద్ధునికి ఇష్టమైనటువంటి వాడా జాతి సమైక్యానికి మతాతీత రాజ్యానికి ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి జాతీయ సమైక్యతకు మత ప్రాధాన్యం లేనటువంటి రాజ్యానికి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశానికి ప్రాణం ఇచ్చినటువంటి మహాపండితుడా జగతికి స్వేచ్ఛ సమత సౌభ్రాత్రములను కూర్చగా జన్మమేళ్ళ పోరాడిన జనగణ విప్లవ యోధ జగతిలో ఈ భూమిలో స్వేచ్ఛ సమానత్వాన్ని అన్నదమ్ములుగా ఉన్నటువంటి భావాన్ని ఇచ్చి జీవితాంతం పోరాడినటువంటి ఓ విప్లవ యూరుడా అంధకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి చీకటిలో పుట్టి ఈ దేశానికి వెలుగునిచ్చి పంకమును మధించి మహికి పరిమళ మోసగిన సూరి ఈ దేశానికి బురదను తొలగించి మంచి సువాసనను అందించినటువంటి ఓ వీరుడా రాళ్ళకు జీవము పోసి మ్రోళ్ళను చిగిరింపజేసి రాళ్ళ వలె ఉన్నటువంటి మనుషుల్లో జీవాన్ని పోసి వాళ్ళ యందు మంచిని చిగిరింపజేసి మట్టి నుండి మానవులను మలిచిన కారణ జన్మ మట్టిలో నుండి మానవులను మంచిగా తీర్చిదిద్దినటువంటి ఓ మంచివాడా అని ఇక్కడ అంబేద్కర్ గారి గురించి ఈ గీతం పాడుతూ ఉన్నారు అర్థాలు చూడండమ్మా భాస్కర సూర్యుడా సంవిధానం రాజ్యాంగం తథాగత బుద్ధుడా వేదాంతము ఉపనిషత్తులు మధించి చిలికి జగతి లోకం శోధించి పరిశీలించి మహితము గొప్పతనము అస్పృశ్యత అంటరానితనం అంత్య చివర ఉడిపి తొలగించి సౌభ్రాత్రం సోదర భావం పంకం బురద లేదా మట్టి మ్రోళ్ళు ఆకులు రాలిన చెట్లు సంఘర్షణ మదనపడు నిష్కుల కులము లేని ఒకసారి చూడండి భాస్కర సూర్యుడా సంవిధానం రాజ్యాంగం తథాగత బుద్ధుడా వేదాంతము ఉపనిషత్తులు మధించి చిలికి జగతి లోకం శోధించి పరిశీలించి మహితము గొప్పతనము అస్పృశ్యత అంటరానితనం అంత్య చివర ఉడిపి తొలగించి సౌభ్రాత్రం సోదర భావం పంకం బురద లేదా మట్టి మ్రోళ్ళు ఆకులు రాలిన చెట్లు సంఘర్షణ మదనపడు నిష్కుల కులము లేని ఇక్కడ తర్వాత అంశం చూడండమ్మా చదవడం వ్యక్తపరచడం గేయం ఆధారంగా ప్రాస పదాలు గుర్తించండి రాయండి ఇక్కడ ఈ ఖాళీలో మనం ప్రాస పదాలు గుర్తించి రాయాలి మీకు తెలుసు కదా వాక్యంలోని చివరి పదాలు ఒకే విధంగా ఉంటే వాటిని
ప్రాస పదాలంటారని మీకు తెలుసు కదా ఇక్కడ చూడండి మందార భాస్కర అలానే శోధించి అధిగమించి రూపమాపి భేదముడిపి సమైక్యానికి రాజ్యానికి పుట్టి పెట్టి జీవము పోసి చిగురింపజేసి ఇటువంటి వాటిని ప్రాస పదాలు అంటారు అవి మీరు ఈ ఖాళీలో రాయవలసి ఉంటుంది విన్నారు కదా గేయం తర్వాత తరగతిలో కలుద్దాం